हाय हेलो, दिस इज़ योर होस्ट सूर्या सागर एंड वेलकम टू सूर्यास थॉटकास्ट। पॉडकास्ट అంటే ఏంది? పాడ్కాస్ట్ అనే ఐడియా ఎవరి నుండి వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? పాడ్కాస్ట్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? బిగినింగ్ స్టేజ్లో పాడ్కాస్ట్ అవైలబుల్ ఎలా ఉండే అండ్ పాడ్కాస్ట్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటాయి? ఏ జానర్ పాడ్కాస్ట్లు ఉంటాయి? గౌట్ జాబ్స్కి కానీ, యూపీఎస్సీ అండ్ అదర్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, రిలాక్సింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళకి కానీ ఏమేమి పాడ్కాస్ట్లు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ని లాస్ట్ వరకు వింటేనే పాడ్కాస్ట్ అంటే ఏంది అనేది క్లారిటీ వస్తుంది. దయచేసి లాస్ట్ వరకు వినే ఓపిక లేకపోతే ఇప్పుడే ఈ ఎపిసోడ్ని స్కిప్ చేసేసేయండి. మీకు ఎప్పుడైతే ఒక 5 to 6 minutes వినగలుగుతా అనిపిస్తుందో అప్పుడు మాత్రమే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాడ్కాస్ట్ అంటే చాలామందికి తెలియదు. నేను పాడ్కాస్ట్ చేస్తున్నా అని చెప్పినప్పుడు కానీ, నా ఎపిసోడ్స్ని షేర్ చేసినప్పుడు కానీ, పాడ్కాస్ట్ అంటే ఏంద్రా, యూట్యూబ్ వీడియో చేసుకుంటా పాడ్కాస్ట్ అంటే ఏంద్రా అని చాలామంది అడిగినరు. పాడ్కాస్ట్ అంటే ఏంది అనేది క్లియర్గా చెప్పాలని డిసైడ్ అయ్యి ఈ ఎపిసోడ్ చేయడం జరిగింది. పాడ్కాస్ట్ అంటే పూర్తిగా ఆడియో ఫార్మాట్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించింది. మనం జాగింగ్ చేసేటప్పుడు కానీ, డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, జర్నీలో ఉన్నప్పుడు కానీ, ఇంట్లో కుకింగ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కానీ, వీడియో చూడడానికి పాసిబుల్ అవ్వని టైంలో ఈ పాడ్కాస్ట్ని ఎక్కువగా వింటుంటారు. ఎందుకంటే మనం సపరేట్గా దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా రేడియోకి అప్డేటెడ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇది డిజిటల్ ఆడియో ఫార్మాట్లో అవైలబుల్ ఉంటుంది అంతే. సింపుల్గా చెప్పాలంటే ఆడియో అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు మ్యూజిక్ లాగా. కాకపోతే సపరేట్ పాడ్కాస్ట్ కోసం కొన్ని యాప్స్ ఉన్నాయి. స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, యాంకర్ యాప్, ఐహార్ట్ రేడియో, ఇలా చాలా యాప్సే ఉన్నాయి. వీటితో పాటు వెబ్లో కూడా వినొచ్చు. ఎట్లా అంటే, ఏదైనా షో వినాలంటే షో నేమ్తో సెర్చ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, నా షో నేమ్ సూర్యాస్ థాట్కాస్ట్, దీంతో గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అనిపిస్తుంది. ఇట్లా ఏ షో అయినా సెర్చ్ చేసి వినొచ్చు. ఈ రీసెంట్ టైమ్స్లో పాడ్కాస్ట్ని యూట్యూబ్లో కూడా పబ్లిష్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్గెస్ట్ స్ట్రీమింగ్ అండ్ ఫ్రీగా అవైలబుల్ ఉండే యాప్ కాబట్టి, యూట్యూబ్ రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతోనే. యూట్యూబ్ అనేది ఫుల్లీ వీడియో ఫార్మాట్కి సంబంధించింది. అయినా కానీ వీడియో చూపించకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్ట్ వర్క్ పెట్టి వాయిస్ ఓవర్ లాగా చేస్తుంటారు చాలామంది పాడ్కాస్టర్స్. అఫ్కోర్స్ నేను కూడా అట్లనే చేస్తున్నాను అనుకో. ఐపాడ్స్లో మ్యూజిక్తో పాటు స్టోరీస్ అండ్ ఇంటర్వ్యూస్, ఆడియో ఫార్మాట్లో మ్యూజిక్ లాగా ఎందుకు వినకూడదు అనే ఐడియాతో స్టార్ట్ అయింది. ఫస్ట్ పాడ్కాస్ట్ని 2004లో యాపిల్ కంపెనీ అవైలబుల్కి తీసుకొచ్చింది. పాడ్కాస్ట్ అనేదానికంటే ముందు ఆడియో బ్లాగింగ్ అని అనేవాళ్ళు. ఆ టైంలో ఓన్లీ వన్ ఆఫ్ ద యాపిల్ డివైస్ అయిన ఐపాడ్స్లోనే అవైలబుల్ ఉంటుండే. దీన్ని ఐపాడ్స్లో బ్రాడ్కాస్ట్ చేస్తుండే కాబట్టి ఐపాడ్ అండ్ బ్రాడ్కాస్ట్ అనే 2 words నుండి తీసుకున్నారు. ఐపాడ్ నుండి పాడ్ అని, బ్రాడ్కాస్ట్ నుండి క్యాస్ట్ అనే వర్డ్ని తీసుకొని పాడ్కాస్ట్ అని పెట్టిండ్రు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు 2005లో పాడ్కాస్ట్ అనే వర్డ్ని అఫీషియల్గా వాళ్ళ డిక్షనరీలో యాడ్ చేయడం జరిగింది. డాక్ సిరీల్స్ అనే టెక్నాలజీ రైటర్ పాడ్కాస్ట్కి ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్ని కూడా ఇచ్చిండు. పాడ్కాస్ట్ని ఆడియో బ్లాగింగ్ ఆర్ వెబ్కాస్టింగ్ అని కూడా పిలుస్తారు. పీఓడికి పర్సనల్ ఆన్ డిమాండ్ అని, వెబ్కాస్టింగ్ నుండి క్యాస్ట్ అనే వర్డ్ని తీసుకొని పాడ్కాస్ట్ అనే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చిండు. పాడ్కాస్టర్ అనే న్యూ టర్మ్ని కూడా తీసుకొచ్చిండు. ఎవరైతే పాడ్కాస్ట్ని క్రియేట్ చేస్తారో వాళ్ళని పాడ్కాస్టర్స్ అని. బిగినింగ్ టైమ్స్లో లిజనర్స్ తక్కువగా ఉన్నా కానీ పాడ్కాస్ట్ లిజనర్స్ ఇయర్ ఇయర్కి హ్యూజ్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎట్లా అంటే, వైల్డ్ ఫైర్ లాగా ఒక ఫారెస్ట్లో నిప్పు అంటుకుంటే ఎట్లా స్ప్రెడ్ అవుతుందో అంతకన్నా ఎక్కువ స్ప్రెడ్ అయింది యుఎస్ఏ మొత్తం. మనం ఇప్పుడు ఇండియాలో యూట్యూబ్ని ఎంత ఓన్ చేసుకున్నామో, యుఎస్ఏలో పాడ్కాస్ట్ అంతకన్నా ఎక్కువగా పాపులర్ అయింది. మనం ఇప్పుడు 2021లో ఉన్నాం. అయినా కానీ మన ఇండియాలో పాడ్కాస్ట్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్కి తెలియదు. మన ఇండియాలోనే కాదు, ఒక యుఎస్లో తప్ప మిగిలిన ఏ కంట్రీలో కూడా అంత పాపులర్ కాదు. నాకు మిస్టరీగా మిగిలిపోయిన ఒక క్వశ్చన్ ఉంది. ఏ టెక్నాలజీ అయినా, అడ్వాన్స్మెంట్ అయినా కొంచెం పాపులర్ అయిందంటే వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కానీ పాడ్కాస్ట్ వచ్చి ఇప్పటికీ 16 years అయినా కానీ ఎందుకంత పాపులర్ అవ్వలేదో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే COVID-19 వచ్చి లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి పాడ్కాస్ట్ కొంచెం స్ప్రెడ్ అయ్యకుండా వస్తుంది ఇండియా మొత్తం. లాక్డౌన్కి ముందు
తెలుగు పాడ్కాస్ట్ షోస్ 50 ఛానల్స్ కన్నా తక్కువనే ఉండేటివి నాకు తెలిసినంత వరకు. కానీ ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ షోస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ 3 to 5 ఇయర్స్లో పాడ్కాస్ట్ ట్రెండింగ్లోకి వస్తుందని అనుకుంటున్నా. ఇప్పటికే చాలామంది వినడం స్టార్ట్ చేసిండ్రు. మీరు వర్క్లో ఉన్నప్పుడు కానీ, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ, జర్నీలో ఉన్నప్పుడు కానీ, జాగింగ్ చేసేటప్పుడు కానీ వినాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నవాళ్ళు స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, యాంకర్ యాప్, ఐహార్ట్ రేడియోలో వినొచ్చు. ఐఫోన్ ఉన్నవాళ్ళు ఐట్యూన్స్తో పాటు ఏ యాప్లో అయినా వినొచ్చు. పాడ్కాస్ట్ డైరెక్టరీస్లో ఫిక్షన్, నాన్ ఫిక్షన్, డ్రామాస్, స్టోరీస్, మోటివేషనల్ స్పీచెస్, ఎడ్యుకేషనల్ అండ్ హారర్ జానర్స్ని కూడా వినొచ్చు. మెయిన్గా యూపీఎస్సి అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫ్రీ టైంలో కూడా ఏ ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా వినొచ్చు. ఇప్పటికే ఇది విన్న వాళ్ళందరికీ పాడ్కాస్ట్ అంటే ఏందో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. నేను ఫర్దర్గా పబ్లిష్ చేసే ఎపిసోడ్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లేదా ఫాలో కొట్టండి. మీరు వినేది యూట్యూబ్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, ఇలా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో మీకు తెలుస్తుంది. నాకు సపోర్ట్ చేయాలి, నన్ను ఎంకరేజ్ చేయాలనుకునే వాళ్ళు లేదా కామెంట్ చేయాలనుకునే వాళ్ళు ఇన్స్టాలో డిఎం చేయొచ్చు. నా ఇన్స్టా హ్యాండిల్ సూర్యాస్ థాట్ క్యాస్ట్, SOORIYWS_THOUGHST.